इप्पुडु वेच्ची लाभं लेदु अंत अयिपोयिंदि मी नान्न चनिपोयिन तर्वात अप्पुल वाळ्ळु वच्ची कूर्चुन्नारु मी अम्मकी मी अक्ककी एं चेयालो तेलियक अर्थं काक इल्लु अम्मेसि अप्पुलु तेच्ची वेळ्ळिपोयारु चिटफंड कंपनी चिट्टु वेस्तुंदी कस्टमर लिस्ट पेर तो अड्रस చూస్తేస్కొస్తాను అదృష్టమమ్మా మీ అమ్మ వాళ్ళ నుండి అడ్రస్ దొరికింది థాంక్స్ అక్క నేను వస్తాను జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అమ్మని గీతని అడిగానని చెప్పమ్మా ముక్కు మోహన్ తెలియని వాళ్ళతో వెళ్ళడం ఎంతవరకు సేఫ్ అన్న అదే లేదండి జరిగినవన్నీ తలుచుకునే బాధపడుతున్నారా గతం ఇప్పుడు గతమేనండి దాన్ని మనం మార్చలేం కానీ భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది ఆలోచిస్తే దాన్ని మనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు సమస్యలు మీ ఒక్కరికే కాదండి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ తాకపోతే వాటి రూపం మారుతుందంటే నన్ను చూస్తే చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నాను అనుకున్నారా లేదండి నాకు చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి మీకే సమస్యలు ఉన్నాయి అసలు సమస్య అనేది లేకపోతే మనిషికి గుర్తింపు అనేది ఉండదేమోనండి అందుకే ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్స్ అనేవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి నేను పుట్టింది పెరిగింది అంత హైదరాబాద్ లోనే ఈ రోజుల్లో కూడా మాది ఉమ్మడి కుటుంబమే చదువు పూర్తయ్యే వరకు ఇల్లు దాటి బయటికి వచ్చిందే లేదు ఆ తర్వాత ఇంట్లో ఉన్నదే లేదు పరిస్థితుల ప్రభావంతో బయటికి రావాల్సి వచ్చింది आ रोज नेनु एप्पटिकी मर्चिपोनु हरे राम 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 हरे 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 कृष्ण 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 मावय गारु हरे हरे कृष्ण मावय गारु శివన్ చూసారా కృష్ణ హరి మావి గారు శివన్ చూసారా శీకాకాయ నా దగ్గర ఎందుకు ఉంటున్నామ్మా మన పచారి షాప్ వాడి దగ్గరికి వెళ్లి అడిగితే నేను చెప్పానని చెప్పు మంచిది ఇస్తాడు అయ్యో మీరు ఒకరు ఇదిగోండి మెషిన్ పెట్టుకోండి ఆ ఇప్పుడు చెప్పు ఏంటి విషయం శివరామ్ ఏడండి మీరు ఏమైనా చూసారా అసలు వాడితో నీకేమటమ్మా పని వాడి వాళ్ళ ఊరికి వెళ్ళాలండి వాణ్ణి పిలుచుకురమ్మని మీ అబ్బాయి చెప్పారు ఇల్లంతా వెతికినా వాడు కనపడట్లేదు ఆయనకి ఏం చెప్పాలి నేను ఎందుకలా అరుస్తావు
మిషన్ పెట్టావుగా అయ్యో రామ లక్ష్మి లక్ష్మి పిలుస్తుంటే రావేంటి ఈయన పిలుస్తున్నారే ఆయనేమో శివన్ పిలుచుకు రమ్మన్నారు వీడెక్కడికి పోయాడో తెలీదు ఎందుకమ్మా నువ్వు అలా కంగారు పడతావు వాళ్ళు లేకపోతే నువ్వేం చేస్తావు అది చెప్పలేకనే కదండి ఈ తిప్పలు మీరైనా కాస్త చెప్పకూడదు భలే దానివమ్మ సరే పద వస్తున్నాను ఏంటి లక్ష్మి పిలుస్తుంటే రావేంటి వస్తున్నానండి వస్తున్నాను అయ్యో ఏమండి శివరామని పిలుచుకురమ్మన్నాను కదా ఏడివాడు ట్రైన్ కి టైం అవుతుంది ఎక్కడున్నాడో కనిపించడం లేదండి ఒరే తాత రారా 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 రా అమ్మ చూస్తుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను తాత ఒరే నువ్వు ఇక్కడే ఉంటే దొరికిపోతావు గాని మేడ మీద నా గదిలోకి వెళ్ళి తలుపేసుకో అలాగే తాత దీనికి పని పాట లేదు పొద్దస్తమానం తాత తాత అంటూ పిలుస్తుంది దీని సంగతి తర్వాత చెప్దాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఏమిటే పామాయిల పామాయిల ఎందుకే వేరుశనగను లేదు అయ్యో రామ ఈ మిషన్ పెట్టుకో తాత ఇప్పుడు చెప్పు తాత బావేడి ఎక్కడున్నాడు ఎందుకే అలా అరుస్తున్నావు బావ ఎక్కడున్నాడు తాత బావా చూపిస్తానుండు ఇందులో ఉన్నాడేమో చూడు తాత లేకపోతే ఏంటే వాడేమన్నా కాగితంలో చుట్టుకునే పప్పుండా జేబులో పెట్టుకోడానికి తాత అవతల అత్తయ్య మామయ్య బావ కోసం వెతుకుతున్నారు అయితే నన్నేం చేయమంటావే కావాలంటే నువ్వు కూడా వెతుకో ఉండు తాత అత్తయ్య మామయ్య బావ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో విందాం నీకెలాగూ చాటు నుంచి వినడం అలవాటేగా అంతా విని నా దగ్గరకు వచ్చి చెప్పు పో హరే రామ హరే రామ 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 హరే హరే టైం ఎంతైందో చూసావా ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఎప్పుడు బయలుదేరితేనే గాని చేరుకోలేవు ఇంతవరకు మనిషి కనిపించలేదు అసలేమనుకుంటున్నాడు 2000 మంది పిల్లలు నా మాట వింటే అల్లరి చేసేవాళ్ళు ఆగిపోతారు కానీ ఈ ఇంట్లో నా మాట 4 వినటం లేదు వాడు అసలు ఇంట్లోనే లేడనుకుంటానండి ఇల్లంతా వెతికాను ఎక్కడా లేడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాడిని రెడీ అవ్వమని చెప్పు అర్థమైందా సరేనండి ఇలా చాటుగా వినటం మానుకోమని ఎన్నిసార్లు చెప్పాలే సారీ మామయ్య సారీ ఇంకోసారి ఇలా చూసానంటే రోజంతా గోడ కూర్చి వేయిస్తాను వెళ్ళు వెళ్ళి మీ బావ ఎక్కడున్నాడో వెతుకో తాత ఒరే తాత ఒరే నువ్వు ఆ గదిలోకి వెళ్ళరా అంటే ఇక్కడ దాక్కున్నావేంట్రా దొరికిపోతావు వెళ్ళి దాక్కో వెళ్ళరా దాక్కో అలాగే తాత
हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे नाना ఏంటి నాన్నా జపం చేస్తున్నావా దేవుణ్ణి తిడుతున్నావా ఒరే కృష్ణ ఏంటి ఏవిడి ప్రసాదమా నేను తిన్నానులే నువ్వు వెళ్ళి తిను నీకు చెవిటి మిషన్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నాన్నా ఇదిగో పెట్టుకో అవతల టైం అవుతోంది వీడెక్కడికి వెళ్ళాడో ఏమో హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఒరే తాత నీ నాన్న వెళ్ళిపోయాడు రా 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 ఇలా కూర్చో మీ నాన్న వెళ్ళిపోయాడు రా ఆ అవును తాత నాకు డౌట్ నీకు నిజంగానే వినపడతా అసలు వినపడినట్టు నటిస్తావా ఒక రోజు పొరపాటున మీ నాన్నతో నాకు వినపడడం లేదురా అని చెప్పానురా అంతే సాయంత్రానికి ఈ డబ్బా తీసుకొచ్చి నా చెవికి తగిలించాడు అప్పటి నుంచి నాకు అవసరం లేని వినపడవు అవసరమైనవి మాత్రమే వినపడతాయి ఆ అమ్మ తాత నీకు యాక్టింగ్ లో ఆస్కార్ ఇవ్వొచ్చు మరి ఏమనుకున్నావురా మీ తాత అంటే ఆ ఏంటి తాతయ్య ఆగరా మేమంతా నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అవతల ఊరికి వెళ్ళాలి టైం అవుతుంది పద ఒరే మాధవరావు వాడికి ఒంట్లో బాగోలేదురా పాప వదిలేరా నాన్నా నువ్వు కాసేపు మాట్లాడుకో నువ్వింకా నిలబడ్డావేంట్రా వెళ్ళి లగేజ్ తీసుకో వద్దు నాన్నా బయటకు వెళ్ళను అంటే ఎలా కుదురుతుందిరా ఆర్ది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడ్డాడు అన్నారు ఒరే నీకు ఏ చెడ్డ అలవాటు లేదని సంతోషపడాలా చదువైపోయి ఇన్నేళ్ళైనా ఉద్యోగం లేదని బాధపడాలా ఉద్యోగానికి వెళ్ళమంటే సాకులు చెప్పి తప్పించుకుంటావేంట్రా ఇలాగైతే నా కూతుర్ని నీకు ఎలా ఇవ్వాలరా నువ్వు ఇస్తావనే నా భయం ఏంట్రా ఏం లేదు నాన్న మీ అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాన్న మరి ఇంట్లో ఉండి ఏం చేస్తావురా ఆ గుడి ముందు పూల దుకాణం పెట్టినా ఈ పాటికి కోటీశ్వరుడు అయి ఉండేవాడివి అత్త నువ్వుండు నాన్న నిజంగానే నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు ఒరే బావిలో కప్పలాగా ఇక్కడే ఉండిపోతే ఎలాగరా ప్రపంచమంతా చూడాలి తిరగాలి తెలుసుకోవాలి ఇక్కడే ఉంటే మీ తాత మీ అమ్మ గారాబంతో చెడిపోతావురా పోనీ వాణ్ణి ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెప్పరా మాధవ నానా ఇది మాత్రం నీకు బాగా వినిపిస్తుంది నాన్న నీకు అన్నయ్య ట్రైన్ టైం అవుతుంది ముందు వాణ్ణి పంపించే మార్గం చూడు వెళ్ళు నాన్న వారంలో రెండు రోజులు నేను వస్తాను కదా నీకన్నా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లడు బెటర్ బావా ఏయ్ నువ్వు నోర్మై రే అది అన్న దాంట్లో తప్పే ఉందిరా
ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు సంపాదించరా అంటే ఇల్లు వదిలిపోనంట? మీ నాన్న చెప్పినట్టే నువ్వు ఇక్కడే ఉంటే తప్పకుండా చెడిపోతావు. ముందు బయలుదేరు బయలుదేరు. ఇంకో పది నిమిషాలు టైం ఇస్తున్నాను, వెళ్ళి రెడీ అవ్వు. నానా తాత సుప్రీంకోర్టు తీర్పిచ్చేసిందిగా, ఇంకేం చేయలేము. నువ్వు వెళ్ళు నాన్న, నేను అప్పుడప్పుడు నిన్ను చూడ్డానికి వస్తానులే. వెళ్ళు. అలా బలవంతంగా ఉద్యోగం కోసం వచ్చాను. హారిక అదే ఆఫీసులో పరిచయమైంది. హారిక ఎవరో కాదు, ఇదిగో నా ప్రిన్సీ వాళ్ళ అమ్మ, నా భార్య. ఇది లవ్ మ్యారేజా? అలాంటిది. నాకు మొదటి నుంచి మొహమాటం ఎక్కువ, తనకి భయం తక్కువ. నేను తన్ని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను తెలుసుకునే లోగానే హారికే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేసింది. అలా స్ట్రైట్గా చెప్పేసరికి నాకుంటే వేగంగా కొట్టుకుందండి. ఎందుకు? ఎందుకేంటండి, ఓ ఆడపిల్ల అలా నేరుగా వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మగాడి పరిస్థితి ఏంటండి? నేను కాబట్టి తట్టుకున్నానండి. ఓ రోజు హఠాత్తుగా హారిక నా రూమ్కి వచ్చింది. నువ్వేంటి ఇంత రాత్రిపూట వచ్చావు? ఆ బ్యాగ్ ఏంటి? వచ్చేసాను శివ, నీకోసం అందరినీ వదిలేసుకొని వచ్చేసాను. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి శివ. అది కాదు హారిక, ఉన్నట్టుండి ఇలాంటి డిసిషన్ తీసుకున్నావేంటి? తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే మా అక్కతో పాటు నా పెళ్లి కూడా అదే ముహూర్తానికి అదే మండపంలో మా బావగారు తమ్ముడితో జరిపించేయటానికి రెడీ అయిపోయారు. అందుకే వచ్చేసాను. అదేంటి? మా అక్కని కోడలుగా చేసుకుందామని వచ్చిన వాళ్ళకి నేను నచ్చానంట, అందుకే వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములకి మా ఇద్దరినే చేసుకోవాలనుకొని మాట్లాడేసుకున్నారు. మరి మన ప్రేమ విషయం మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలకు చెప్పలేదా? చెప్తే ఒప్పుకుంటారనుకున్నావా? అవతల ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అంటుంటే నా మాట ఎవరు వింటారు శివ? అందుకే నేనే నిర్ణయం తీసుకుని వచ్చేశాను. అది కదా హారిక, పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడం. ఏ, వాళ్ళు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోలేవా? పెద్దవాళ్ళు లేకుండా మనం బ్రతకలేమా? అది కాదు హారిక, ఇంట్లో వాళ్ళు నో అని చెప్పకుండానే మనం ఒక నిర్ణయం తీసుకోవడం ఎందుకు? వై డోంట్ యు అండర్స్టాండ్ శివ? ఇప్పుడు నేను నీ గురించి చెప్తే నో అనే అంటారు, లేదంటే ఇంట్లో అందరూ చచ్చిపోతామని బెదిరిస్తారు. ఐ హేట్ దిస్ డ్రామాస్. రేపే రిజిస్టర్ ఆఫీస్లో మన పెళ్లి జరగాలి, దట్స్ ఆల్. హారిక నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వు. దేనికి? నన్ను కన్విన్స్ చేయడానికా లేక మా వాళ్ళని కన్విన్స్ చేయడానికా? అవి రెండూ జరిగేవి కాదు, అందుకే వచ్చేసాను. మీ ఇంట్లో ఒప్పుకోరు సరే, మరి మా ఇంట్లో చెప్పాలి కదా శివ. ఈ పెద్ద వాళ్ళంతా ఒకటే శివ, వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తారు, ఎవరు ఒప్పుకోరు. లేదు హారిక, మా వాళ్ళు ఒప్పుకుంటారు. కావాలంటే నువ్వు నాతో రా, నీ ముందే ఒప్పిస్తాను. లేదు శివ, నువ్వు అడిగే అవమాన పాలవుతావు.
నాకు జరిగిందే నీకు జరుగుతుంది. నా మాట విను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నేను మాట్లాడొస్తాను. ఓకే, నేను ప్రేమించాను నాన్న, మీరు ఒప్పుకొని మాకు పెళ్లి చేయండి. నీ పాటికి నువ్వు వచ్చి ప్రేమించాను పెళ్లి చేయమంటే మరి నా కూతురు కదా ఏం కాను. అసలు ప్రేమ దోమ అనేవి మన ఇంట వంట ఉన్నాయారా? వీడిని ఒప్పుకొని ఒప్పుకొని పెళ్లి చేస్తే అందరూ వీడి బాట పడతారన్నయ్య. ఇక ఆగడం అనవసరం, మంచి రోజు చూసి వీడికి దీపకి పెళ్లి చేసేయండి అన్నయ్య. అంతైనాక కాళ్ళు మొక్కేం లాభం? లోపలికెళ్ళి కుంకుమ పట్టుకురా. అలా చూస్తావేమిట్రా, అమ్మాయి నుదుటన బొట్టు పెట్టు.